नमस्कार माय डियर फ्रेंड्स एंड स्टूडेंट्स मन एलिप्स अदर मेथड्स एट्ला ड्रा चेयडम नेर्चुकोबोतुन्नाम दींट्लो मेजर गा रेंडु इनपुट्स इस्तारु ओकटि एंटंटे मेजर याक्सिस लेंथ रेंडोदि माइनर याक्सिस लेंथ इवि रेंडु इच्चिनप्पुडु मूडु पद्धतुल्लो अंटे मूडु मेथड्स लो मनं ई एलिप्स नि कंस्ट्रक्ट चेयोच्चु फस्ट एंटंटे फोसी आर् आर्क्स आफ् सर्किल्स मेथड ओके ना रेंडोदी ऑब्लॉन्ग मेथड मूडोदी कॉन्सेंट्रिक सर्कल्स मेथड ई मूडु चाला अंटे चाला ईजी मीरंता इब्बंदी पड़ाल्सिन अवसरं लेदु फोसी आर आर्क्स ऑफ सर्कल्स मेथड ऑब्लॉन्ग मेथड कॉन्सेंट्रिक सर्कल्स मेथड ई वीडियोलो मूडु चूद्दाम एंदुकंटे चाला ईजी अंडी चाला अंटे चाला ईजी फस्ट मेजर याक्सिस माइनर याक्सिस इच्चारु कदा सो इक्कड नेनु जीरो पेट्टुकोनि ओक दग्गर प्लेस पेट्टुकुंटा नेनु एल शेप इक्कड पेट्टुकुंदाम ओके सारी मीकु वीडियोलो कनिपिस्तलेदु इप्पुडु कनिपिस्तुंदि कदा सो इदि नेनु पेट्टिन जीरो दग्गर ओके राइट नेक्स्ट फस्ट आर्क्स ऑफ सर्कल्स मेथड चूद्दाम आर्क्स ऑफ सर्कल्स मेथड लो फस्ट एम चेस्तामंटे ड्रा द मेजर याक्सिस एबी 120 mm మీకు ఎక్కడి నుంచి కనిపిస్తే ఓకే ఓకే డ్రా ద మేజర్ యాక్సిస్ 120 mm కొంచెం పెద్ద వచ్చింది ఓకే సో ఇది ఏబి నెక్స్ట్ కరెక్ట్గా దీని మిడ్ పాయింట్ నుంచి మైనర్ యాక్సిస్ 8 గీద్దాం అంటే 40 40 కరెక్ట్గా పర్పెండిక్యులర్ ఉంటుంది ఎందుకంటే మన స్కేల్ అట్లా ఉంది सो इवि याक्सिस काबट्टी मनं एट्ला गीयाली अंटे स्ट्रेट लाइन्स लागा काकुंडा इट्ला याक्सिस रिप्रजेंटेशन तेलुसु कदा मनकि ई विधंगा गीस्तां ओके मीकु टेक्स्ट बुक लो इट्ला उंटे इवि एंदुकु इट्ला पेट्टारु अने डौट मीकु रावच्चु दानि मीनिंग एंटंटे याक्सिस अनि ओके सो इदि एबी अंड इदि सीडी ఇప్పుడేం చేస్తాం రెండు F1 F2 అంటే ఫోకస్లు రెండు ఉంటాయి ఎలిప్స్కి ఎందుకంటే ఇది ఎలిప్స్ ఇట్లా ఉంటుంది కదా ఓకే ఇట్లా ఉన్నప్పుడు మనకి ఇటువైపు ఒక F1 వచ్చింది ఇటువైపు F2 వచ్చింది మన జనరల్ మెథడ్లో మీకు గుర్తు ఉండొచ్చు సో అందుకే F1 F2 రెండింటిని మనం లొకేట్ చేయాలి సో దీన్ని ఎట్లా లొకేట్ చేస్తామంటే ఇది ఏబి ఇది సిడి మధ్యలో ఆరిజిన్ ఓ సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏ నుంచి ఓ వరకు రేడియస్ ఎంత తీసుకున్నాం అంటే ఓ ఓ ఏ రేడియస్ ఓ ఏ రేడియస్ అదే ఓబి రేడియస్ కూడా అవుతుంది ఓకే సో ఇప్పుడు సిని సెంటర్గా తీసుకొని ఓఏ రేడియస్ ఆర్ ఓబి రేడియస్ రెండు ఒకటి కట్ చేస్తాం ఇటు ఒకసారి కట్ చేస్తాం ఇటు ఒకసారి కట్ చేస్తాం సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది F1 ఫోకస్ 1 ఇక్కడ F2 పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ F1 నుంచి O వరకు మధ్యలో ఉన్న ఈ యాక్సిస్ని ఒక 1 2 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం 1 2 3 అవి ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు ఓకే ఇట్లా డివైడ్ చేసాం డివైడ్ చేశాక A1 రేడియస్ తీసుకోవాలి ఈ రేడియస్ తీసుకొని F1 సెంటర్గా ఒక ఆర్క్ గీయాలి పైన కింద నేను ఇక్కడ రాస్తాను చూడండి F1, F2 సెంటర్స్ F1, F2స్ ఆల్వేస్ సెంటర్స్ ఓకే సో A1 రేడియస్తోని పైన ఒక F1 సెంటర్గా పైన ఒక కర్వ్ వచ్చింది కింద ఒక కర్వ్ వచ్చింది సో ఈ ఆర్క్ని నేను ఆల్రెడీ గీసి పెట్టుకున్నాను B1 రేడియస్తో ఓకే F2 సెంటర్గా పెట్టుకొని
ओके दाँ कटा पॉइंट की नैन P1 డాష్ అని నేమ్ ఇస్తాను. ఆ తర్వాత మీకు అర్థమైందని అనుకుంటాను. A2 రేడియస్ అవుతుంది, F1 సెంటర్ అవుతుంది, ఒక ఆర్క్ పైన కింద వస్తుంది. నెక్స్ట్ B2 రేడియస్ అవుతుంది, F2 సెంటర్ అవుతుంది. ఈ ఆర్క్ని కట్ చేస్తే P2 డాష్ వస్తుంది. నెక్స్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను ఈజీగా. A3 రేడియస్ అవుతుంది, F1 సెంటర్ అవుతుంది, ఒక ఆర్క్ ఇట్లా వస్తుంది పైన కింద. ఈ ఆర్క్ని F2 నుంచి కట్ చేయాలి విత్ B3 రేడియస్. సో B3 రేడియస్ అయింది, ఓకే. F2 సెంటర్ అయింది. ఈ కర్వ్ని ఇక్కడ ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడ P3 డాష్ వచ్చింది. సో ఇట్లనే 1 2 3 ఇటు ఇచ్చినట్టుగా ఇటు కూడా 1 2 3 ఇచ్చి ఇటువైపు కూడా మనం ఫినిష్ చేస్తాం. ఇక్కడ నెంబరింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. 1 2 3 ఇట్లు ఇచ్చాము కదా, ఇటు 1 2 3 అని ఇస్తాం. చూడండి, మీకు బి నుంచి 1 డిస్టెన్స్ తీసుకుంటాం యాజ్ ఎ రేడియస్, ఓకే. F2 సెంటర్తో పైన కింద ఆర్క్స్ డ్రా చేస్తాం, ఓకే. సో మళ్ళీ దీన్ని ఈ ఆర్క్ని ఎక్కడి నుంచి కట్ చేస్తాం, A1 రేడియస్తో, అంటే రివర్స్ F1 నుంచి కట్ చేస్తాం, ఓకే. ఇది పైన కింద కట్ చేస్తాం. నెక్స్ట్ B2 రేడియస్తో, ఓకే, B2 రేడియస్తో F2 సెంటర్తో రెండు ఆర్కులు గీస్తాం, పైన ఒకటి కింద ఒకటి. దీన్ని A2 రేడియస్తో F1 నుంచి కట్ చేస్తాం. నెక్స్ట్ B3 రేడియస్ తీసుకొని F2 నుంచి ఒక ఆర్క్ పైన కింద డ్రా చేస్తాం. దీన్ని A3 రేడియస్తోని F1 నుంచి కట్ చేస్తాం ఇట్లా. సో ఇక్కడ Q1, Q2, Q3, Q1 డాష్, Q2 డాష్, Q3 డాష్ వచ్చిన తర్వాత ఈ P1 ఆర్ P1 P2 P3 నెక్స్ట్ Q1 Q2 Q3 నెక్స్ట్ ఏ నెక్స్ట్ ఈ డాష్ లీటు కింద ఉన్న ఇవి త్రూ డి ఇవన్నీ జాయిన్ చేస్తే మనకి ఇట్లా ఒక ఎలిప్స్ షేప్ అనేది ఇట్లా వస్తుంది. సో ఇది ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్, ఓకే. ఇంకొక వీడియో తీస్తా దాంట్లో అబ్లాంగ్ మెథడ్, కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ మనం అంటే దీనికోటి తీస్తాను, దాంట్లో డిస్కస్ చేద్దాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగచ్చు. సో ఇంకా మీకు తెలుసు కదా డైమెన్షన్స్ ఇవ్వాలి. A1 20 అని, ఓకే. సో దీని డైమెన్షన్ 80 అండ్ నీట్గా ఇవ్వాలి, ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇట్లా మనం మేజర్ యాక్సెస్ మైనర్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఎలిప్స్ని డ్రా చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయి. దాంట్లో ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్తో ఆర్క్స్ వస్తాయండి. సో ఇట్లా గీస్తాం, ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ SSR కృష్ణ.